ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అసని తుఫాన్ కల్లోలం సృష్టించింది తుఫాను దాటికి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి తుఫాను గాలులకు పెద్ద పెద్ద చెట్లు నేల కూలిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి మచిలీపట్నానికి ఇరవై కిలోమీటర్లు నర్సాపురానికి నలభై కిలోమీటర్ల మధ్య కొద్ది రోజుల క్రితం అసని తీరం దాటింది తుఫాను తీవ్రత కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన వరి అరటి మామిడి జీడి మామిడి బొప్పాయి కొబ్బరి నిమ్మ మొక్కజొన్న వేరుశెనగ పంటలు నేలమట్టమయ్యాయి ఉద్యానవన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది ఏపీలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనం ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ వైసీపీ సర్కార్ తుఫాను సమయంలో ఏమాత్రం సహాయక చర్యలు నిర్వహించలేదనే ఆరోపణలు స్థానికుల నుంచి వస్తున్నాయి అసని తుఫాన్ వెళ్లిపోయినా ప్రభుత్వ యంత్రాంగం ఇంకా పంట ఆస్తి నష్టాలను అంచనా వేయడానికి సహాయం చేయడానికి రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట నష్టం గురించి తుఫాను బాధితుల కష్టాల గురించి కానీ ఏపీ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఏపీ సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు తుఫాను వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే అన్నదాతలను ఆదుకోవాలని ఆ లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు వర్షాలు వరదల కారణంగా ఒక్కో ఎకరానికి సుమారు యాబై వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని జగన్ కు రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు తుఫానులు వరదల బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి తగిన నిధులు విడుదల చేసేలా కేంద్రంపై వైసీపీ సర్కార్ ఒత్తిడి పెంచాలని ఆ లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు అసని తుఫాన్ కారణంగా ఏపీలోని పంటలకు రెండు వేల ఐదు వందల కోట్ల మేర నష్టం జరిగిందని గ్లోబల్ కన్సల్టెన్సీ అంచనా వేసింది ఏపీలో అసని తుఫాను కారణంగా అత్యధికంగా ముప్పై వేల హెక్టార్లలో వరి పంట నాశనమైందని ప్రాథమికంగా వస్తున్న అంచనా మొక్కజొన్న ఆరు వేల తొంభై ఐదు హెక్టార్లలో మినమ పంట మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు హెక్టార్లలో వేరుశెనగ ఎనిమిది వందల డెబ్బై ఐదు హెక్టార్లలో నువ్వుల పంట ఐదు వందల ఎనభై తొమ్మిది హెక్టార్లలో పొద్దు తిరుగుడు పంట రెండు వందల హెక్టార్లలో బఠానీ పంట నూట యాభై హెక్టార్లలో పాడైపోయింది వాటితో పాటు సజ్జలు పత్తి చెరుకు రాగి మిర్చి టమాటా మునగ జామ దానిమ్మ తర్మలపాకు కాయగూరలు ఆకుకూరల పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడు అంచనా వేస్తారో చిక్కకుండా ఉందని బాధితులు వాపోతున్నారు అసని తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి మామిడి అరటి రైతులు బాగా నష్టపోయారు వందలాది ఎకరాల్లోని మామిడి నేల నేల నేలరాలిన మామిడి పంటను చూసిన రైతుల కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి గెలలు వేసిన అరటి తోటలు నేల మట్టమవడంతో రైతుల పరిస్థితి దీనంగా మారిపోయింది రాయలసీమలోని కడప చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలకు భారీగా పంట నష్టం కలిగింది శ్రీకాకుళం జిల్లాలో మామిడి జీడి మామిడి తోటల రైతులు బాగా నష్టపోయారు జీడి మామిడి కాయలు తుఫానుతో నేలరాలిపోయాయి మొక్కజొన్న వేరుశనగ అరటి బొప్పాయి పంటలు ధ్వంసం అవడంతో రైతులు దీన స్థితిలోకి వెళ్లిపోయారు కోనసీమ జిల్లాలో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంటతో పాటు రాసులుగా పోసిన ధాన్యం తడిసి ముద్దైపోవడంతో దిగాలు పడిపోయారు అంబాజీపేట పీ గన్నవరం అయినవిల్లి రాజోలు అమలాపురం మాచవరంలలో వరి పంటలు నేలకొరిగాయి కాకినాడ జిల్లా రైతులకైతే అసని గుండెకోత మిగిల్చింది అసని కారణంగా కృష్ణా జిల్లాలోని అరటి మొక్కజొన్న తోటలు ధ్వంసమయ్యాయి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాల్లో బొప్పాయి మామిడి అరటి పంటలు ధ్వంసమయ్యాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు పన్నెండు కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అసని తుఫానుతో పంటలకు ఇంత భారీ ఎత్తున నష్టం వాటిల్లినా ఏపీ సర్కార్ ఏమి చేస్తోందని పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ముందుకు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి